హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈ రోజైతే కనుక నేను నా పూజా మందిరం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, అలాగే బడ్జెట్లో నేను ఎలా మొత్తం మందిరాన్ని అది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. పూజా మందిరానికి డోర్ కానివ్వండి, దీని డెకరేషన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ నేను హోమ్ టూర్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పారిజాతం ఆర్టిఫిషియల్ మన మామిడి దాంతో వచ్చినటువంటి మోడల్ అనమాట. ఇది నేను బయట షాప్లో తీసుకున్నానండి. సో లీవ్స్ అనేది మనకి ఈ విధంగా వస్తాయన్నమాట, సేమ్ మామిడి ఆకులు టైప్లో ఉంటాయి. సో బంతిది వచ్చేసి నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను, ఇవి షాప్లో పర్చేజ్ చేశానండి. ఓవరాల్గా మనం లోపలికి వెళ్దాం ఒకసారి, లుక్ అనేది ఎలా ఉంది అనేసి. సో మీరు లోపలికి వెళ్ళిపోయి చూడొచ్చు. సో నేను ఎలా ఆర్గనైజ్ చేశానని కూడా నేను మీకు చూపెడతాను. సో అన్నీ కూడా డీటెయిల్డ్గా ఇది నేను జస్ట్ నా ఐడియాతోని చేయించుకున్నానండి. యాక్చువల్గా ఇది ప్లేవుడ్ పైన డెక్లమ్ షీట్స్ అంటారనమాట. సో నేను డీటెయిల్స్ తెలుసుకున్నాను ఎలాగూ ఏంటి అని. దానిపైన కంప్లీట్గా మనకి వర్క్ అనేది ఈ విధంగా చేసి ఇచ్చారనమాట. ఈ అవుట్ సైడ్ అయితే కనుక మనకి బయట సైడ్లో ఈ ఫ్రేమ్స్ అనేవి దొరుకుతాయండి. మీరు ఇక్కడ డీటెయిల్డ్గా చూస్తే స్క్రూ వేసేసి వీటిని ఫిట్టింగ్ అనేది చేశారండి. ఇది ఆటోలో నేను తెచ్చుకునేప్పుడు కొంచెం నలిగింది అనమాట, కానీ ఓవరాల్గా మనం పెయింట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో త్రీ సైడ్స్ కూడా నేను ఇది బయట నుండి తీసుకుని నేను దీన్ని ఫిట్టింగ్ అనేది చేయించాను అనమాట. అండ్ దీనికి మళ్ళీ బెల్స్ ఉండాలి అనేసి ఈ విధంగా ఉంటాయండి బెల్స్. సో నేను మళ్ళీ ఈచ్ వన్ 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు సైజుని బట్టి మనకి ఈ బెల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో నేను ఈ విధంగా దీన్ని డెకర్ అనేది నా ఐడియాతోని చాలా తక్కువ బడ్జెట్లో చేయించుకున్నాను అనమాట. ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే నాకు పూజా మందిరానికి వాళ్ళు ఇలాగే ఇచ్చి వదిలిపెట్టేశారు. స్టార్టింగ్లో మేము ఈ ఇంటికి గృహప్రవేశం చేసినప్పుడు కూడా జస్ట్ దీనిపైననే దీపాలు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత దీనిపైన ఉండడం కరెక్ట్ కాదు, సో మనకన్నా హైట్లో ఉండాలనేసి నేను ఐడియాతో మా ఇంట్లో చేయించినటువంటి వుడ్ అవన్నీ మిగులుతాయి కదా, లైక్ వాటన్నిటిని యూజ్ చేసి కంప్లీట్గా ఈ సెటప్ అనేది 1000 రూపీస్ కార్పెంటర్కి ఇచ్చి నేను చేయించానండి. సో నాకు ఇది కాస్ట్ అయితే అంతే పడింది. ఒకవేళ మీరు కనుక వుడ్ తీసుకుని ఏదైతే చేపిస్తే కూడా ఇది మీకు 4 to 5000 రూపీస్లో అయిపోతుందంట. నేను కార్పెంటర్ ఆల్రెడీ అడిగి ఉన్నానండి. అండ్ మీకైతే కనుక నేను అంటే నాకున్నటువంటి దేవుడు పటాలు ఇంతే ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా నాకు ఇది సరిపోయిందనమాట. సో నేను డైలీగా పూజించేటువంటి పటాలు వచ్చేసి అయితే కనుక ఇలా ఉన్నాయి. ఇటు సైడ్ అమ్మ ఫోటో పెట్టుకున్నాను, అంటే ఉండొచ్చో ఉండకూడదో తెలియదండి, బట్ మా అమ్మ ఇల్లు కొనుక్కున్న తర్వాత రాలేదు కాబట్టి నేను అమ్మని కూడా పూజదానిలోనే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అమ్మ మమ్మల్ని చూస్తూ ఉంటుంది అని ఒక నమ్మకంతో అనమాట. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. అండ్ నేను రీసెంట్గా నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంటుంది ఇలా మనకు వస్తుంటే కనుక, లైక్ పొగ అందులో నుండి అలా బాగా కనపడుతుంది అనమాట. దానికోసం ఇది కొనుక్కున్నది. 150 అమెజాన్లో మీకు ఈజీగా దొరుకుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసైతే కనుక దీపాలు అయితే డైలీగా నేను ఇవే వాడుకుంటాను కాబట్టి నిత్య పూజ వరకు అయితే కనుక దీపారాధన వరకు ఇలా ఉంటుందండి. అండ్ ఏదైనా ఫంక్షన్స్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కొంచెం పక్కకి జరిపేసి కంప్లీట్ సెటప్ సిల్వర్తో పెడతామన్నమాట. కానీ రోజు అంటే రెండు తోముకోవడం మెయింటెనెన్స్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఇంతవరకు సెటప్ చేసుకున్నానండి. సో ఈ విధంగా అయితే కనుక దేవుడు డెకరేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఇంకా ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు, హోల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ హోల్ పెట్టుకోకుండా నేను థ్రెడ్ అనేది యూజ్ చేసి కట్టాను అనమాట. ఆ విధంగా సైడ్లో ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా మనం ఇలా ఫ్లవర్స్ అనేది కూడా ఇంకా అంటే మన ఫెస్టివల్స్ని బట్టి. సో డైలీ దీపారాధన కోసం అయితే హెవీ అవసరం లేదు కాబట్టి జస్ట్ నేను నా బ్లాగ్ని షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, ఎప్పుడు కూడా దేవుడి గదిలో మీకు లైట్ అనేది ఆన్లోనే ఉండాలి 24 అవర్స్ కూడా. అదొకటి ప్రాపర్గా ఉందంటే కూడా మనం ఒక్కొక్కసారి దీపం పెడతాము పెట్టలేకపోతాం కాబట్టి ఎప్పుడు లైట్ ఉండడం కూడా చాలా మంచిదండి. ముందు ఇది ఉన్నప్పుడు అయితే కనుక అండి వేరే ఒక స్టాండ్ లాంటిది తీసుకుని మొత్తం అంతా కూడా దాని మీద ఆర్గనైజ్ చేసుకున్నాను. దీనిలో ఒకసారి చూసుకున్నట్లయితే నేను రోజు వారీగా దీపం పెట్టుకోవడానికి వాడేవన్నీ కూడా సెటప్ అంతా కూడా ఇక్కడే ఉంటుందండి. లైక్ నేనైతే కనుక ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా మనకి దీనిలోనే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయండి. సో రోజువారీ నేనైతే ఎలా వాడుకుంటానో, సో మొత్తం ఒకదానిలోనే ఉన్నాయంటే గజిబిజి లేకుండా ఉంటుంది. అండ్ ఆయిల్ వచ్చేసి గ్లాస్ కంటైనర్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఆయిల్ కోసం పెట్టుకున్నాను. ఇది వచ్చేసి అయితే కనుక ఎప్పుడైనా ఫెస్టివల్స్ కొంచెం అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా వెలిగేయాలనుకుంటే ఇక్కడ ఒకటి అండ్ అటు సైడ్ కూడా ఇంకొకటి, దానికైతే కనుక ఇవి రెండు రెడీగా ఉంటాయన్నమాట దీపాలు. అండ్ ఒక్కొక్కసారి పరమాన్నం అలాంటివి చేసినప్పుడు ఏమైనా లడ్డూలు డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఉన్నప్పుడు అయితే కనుక నేను దీనిలో పెట్టుకుంటాను అనమాట, పంచదార పొలుగుల్లాంటివి.
లాంటివి ఇంకా కర్పూరము గంధము సాంబ్రాణి ఇవన్నీ డై అన్నమాట డైలీలో వేసుకునే పసుపు కుంకుమ కానివ్వండి ఇది ఇది ఓన్లీ డైలీ డైలీకి వాడే కాన్సెప్ట్ లో ఈ నేను ఈ ఈ రాకన్ అనేది వాడతాను అన్నమాట సో డైలీగా నాకు ఇది బాగా యూస్ వస్తది అండ్ దీనిలో ఏం పెడతానంటే ఇది పెద్దగా టచ్ చేయాల్సిన అవసరం రాదు ఎందుకంటే గనుక దీనిలో కంప్లీట్ గా ఎక్కువ ఎక్కువ స్టోర్ ఉన్నవన్నీ కూడా దీనిలో నేను స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఈ ఎగ్జిబిషన్ లో నాకు బాగా నచ్చాయండి వాటి ఫ్లేవర్ సో నేను అక్కడ నుంచి దీన్ని తీసుకున్నాను అన్నమాట సో ఇంకా నేను వాడడం కూడా స్టార్ట్ చేయలేదు వీటిని అండ్ ఎక్స్ట్రాగా ఉన్నటువంటివి ఎక్కువ ఎక్కువ ఉన్నవంతా కూడా నేను ఇక్కడ స్టోర్ అనేది ఇలా చేసుకుంటానండి డీమార్ట్ వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్కువ కొంటూ ఉంటాం కదా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా సో నేను దాని ప్రకారంగా ఇక్కడైతే కనుక అన్ని లైక్ భగవంతుడికి అన్ని రకాల ఈ ఫ్లేవర్స్ ఉండాలనే కాన్సెప్ట్ అయితే కనుక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ని ఇక్కడ స్టోర్ చేసి పెట్టాను అండ్ అప్పుడు నేను అర్జెంట్ అనుకున్నప్పుడు మట్టి ప్రమిదలు కొన్ని అలాగే మన ఒత్తులు చేసుకోవడానికి దూది కానివ్వండి ఇవంతా కూడా ఇక్కడ పెట్టానండి దూప్ స్టిక్స్ ఇవి వచ్చేసి మనకైతే కనుక దేవుడి దగ్గర మనం కొంచెం ఫ్లేవర్ వేస్తాం కదా లైక్ ఆ కాన్సెప్ట్లో ఇవి 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 కూడా మళ్ళీ ఫ్లేవర్స్ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట లైక్ ఇవంతా కూడా నేను ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ స్టోర్ చేసి పెట్టాను ఇది వచ్చేసి అయితే కనుక మన ఇదండి డైలీ ఎక్కువ ఎక్కువ వేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతాయి కాబట్టి కర్పూరం అంతా కూడా నేను ఇలా స్టోర్ చేశాను సో ఇవన్నీ కూడా మనకైతే ఒత్తులు ఇవంతా కూడా నేను ఇక్కడ కంప్లీట్గా వాడకుండా స్టోర్ చేసి పెట్టేదానికైతే కనుక ఇవన్నమాట ఇప్పుడు కూడా మన ఈస్ట్ ఫేసింగ్కి అంటే దేవుడు పడమటకు ఉండాలండి మనం కూర్చునే సిట్టింగ్ వచ్చేసి మనం తూర్పు ఫేసింగ్కి కూర్చుని ఉండేలాగా మనం దేవుడి మందిరం అనేది సెటప్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది సో ఓవరాల్గా అయితే కనుక నా పూజా మందిరం నేను ఎలా డెకరేట్ చేసుకుంటాను డైలీలో నేను ఎలా దీపం పెట్టుకుంటాను అనేది అయితే కనుక చూపించాను కదా సైడ్లో వచ్చేసి నేను బుక్ అయితే కనుక ఇక్కడ పెట్టుకున్నానండి సో వచ్చేసి అయితే కనుక దీంట్లో అన్ని మనకు అష్టోత్తరాలు అవన్నీ ఉంటాయి కాబట్టి చదువుకున్న తర్వాత నేను ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట సో నేను ఇది రెగ్యులర్గా వాడేటువంటి బుక్ అండి సో ఓవరాల్గా సింపుల్గా నా అయితే కనుక పూజా మందిరం ఎలా నేను డెకరేట్ చేసుకున్నానని నేను నా వ్లాగ్ని షేర్ చేశాను అనమాట అండ్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ వస్తుందండి ఫ్యాన్ అనమాట లైక్ మనం కూర్చున్నప్పుడు కొంచెం సన్నగా మన వరకే పెట్టుకున్నామంటే కనుక కొంచెం స్వెట్ అది రాకుండా ఉంటుంది దేవుడి పటానికి ఆపోజిట్ అంటే మన దీపానికి ఆపోజిట్ పెట్టామంటే కనుక కొంచెం మనకి స్వెట్ రాకుండా టైం ఎక్కువ స్పెండ్ చేసుకోవడానికైతే బాగుంటుంది అనమాట లైక్ స్వెట్ వస్తుంటే కూడా మనం ఎక్కువ టైం అనేది ఇవ్వకుండా ఎప్పుడు మనం వెళ్ళిపోతామా బయటకు అని అనుకుంటాం కదా ఇది ఉందంటే కనుక కన్వెంట్ ఉంటుంది స్పీడ్ మోడ్స్ అన్నీ దీనిలో ఉంటాయి కాబట్టి ఇది ఎప్పుడు కూడా నేను ఇక్కడ పెట్టుకుని పెట్టుకుంటానండి అప్పుడు నాకు నేను ఇక్కడ ఈ డైరెక్షన్లో కూర్చుంటాను కాబట్టి నాకు గాలి అనేది కరెక్ట్గా వస్తుందండి సో ఇది కూడా ఒక యూస్ఫుల్ అయినటువంటి ప్రోడక్ట్ మనకి పూజ గదిలో స్టీల్ దానిలో గాలి తగలకుండా అయితే కనుక నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట సో వెండి వస్తువులు ఇవి ఓన్లీ పూజలప్పుడు మాత్రమే నేను వాడుతూ ఉంటానన్నమాట సో కంప్లీట్ సెటప్ అయితే కనుక ఈ పెద్ద సైజ్ డబ్బాలో పెట్టుకున్నానండి ఇంటికి సంబంధించినవన్నీ కూడా దీనిలో ఉన్నాయి సో తులసింహ అలాగే ఫ్లవర్స్ కానివ్వండి దీపాలు గిన్నెలు సో ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయన్నమాట సో ఇలాంటి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఈ దానిలోనే ఉంటాయన్నమాట సో అవసరమైనప్పుడు తీసుకుని వాడుకుంటూ ఉండేదానికైతే కనుక నేను దీనిలో పెడతానండి ఎందుకంటే గాలి తగిలితే జనరల్గా మన వెండి సామాన్ అనేది నల్లగా అయిపోతుంది కాబట్టి సో నేను కంప్లీట్గా సెటప్ అనేది దీనిలో పెట్టేసి సైడ్లో పెట్టి దాస్తాను అవసరాన్ని బట్టి నేను దీన్ని వాడుకుంటూ ఉంటానన్నమాట పూజ గది అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట సో నా పూజ రూమ్లో పూజా మందిరం కాన్సెప్ట్ చూపించాలనేసి ఈ వీడియో ఇచ్చున్నాను అంటే పూజా మందిరం కానివ్వండి పూజ గది నేను ఎలా అలంకరించుకున్నాను ఎలా ఆర్గనైజ్ చేస్తాను రోజువారి అనేది అయితే కనుక ఈ చిన్న బ్లాగ్ ద్వారా నేను మీకు షేర్ చేశానండి నేను మరో వీడియోతో వచ్చేస్తాను అప్పటి వరకు ఛానల్ని మీరు ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకుంటే ముందు ముందు వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్.